గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. నమస్తే, నా పేరు కృష్ణంరాజు, వివిఆర్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ షేటర్స్ అసోసియేషన్. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చెరువులు అలాగే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను ముమ్మరంగా తొలగించే పనిలో ఆ ప్రభుత్వం ఉంది. దీనిలో భాగంగానే చెరువును ఆక్రమించి నిర్మించారని చెబుతున్న సినిమా నటుడు నాగార్జునకు చెందిన ఒక కన్వెన్షన్ సెంటర్ను కూడా కూల్చేశారు. అయితే నాగార్జున ఏమంటారంటే, ఇది కోర్టులో ఉంది, నాకు కనీసం నోటీస్ ఇవ్వలేదు, అయినా కూల్చేశారు అని చెప్పి ఆయన గగ్గోలు పెడుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్లో వందలాది చెరువులు ఆక్రమణకు గురయ్యి పూర్తిగా అదృశ్యమైపోయాయి, అది అందరికీ తెలిసిందే. అయితే ఇదే పరిస్థితి పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో చెరువులే కాదు, నదులను కూడా స్వాహా చేసేశారు. ఈ స్వాహా చేసిన వారిలో పాలకులు కూడా ఉండటం విశేషం. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, విజయవాడ కృష్ణానది కరకట్ట ప్రాంతం. కృష్ణానదికి సంబంధించి కృష్ణా గుంటూరు మధ్యన ఈ కృష్ణానది ప్రవహిస్తున్నప్పుడు ఈ కృష్ణానదీ జలాలు వరదల సమయంలో పొంగి పొర్లి లోతట్టు ప్రాంతాలను ముంచి వేయకుండా ఉండటం కోసం అని చెప్పి ఆనాటి పాలకులు కరకట్ట నిర్మించారు. అంటే ఈ కరకట్టకి నదికి మధ్యన కొంత గ్యాప్ ఇస్తూ దాన్ని నిర్మించారనమాట. దీన్ని ఆసరాగా తీసుకొని నదిని ఆనుకొని, అంటే నదిని కరకట్టకు మధ్య ఉన్న ఈ ఖాళీ స్థలాలని ఎప్పుడో చాలామంది దాన్ని స్వాహా చేశారు, స్వాధీనం చేసుకున్నారు రకరకాల అధికారులు పుట్టించి. అంతేకాకుండా ఆ ప్రాంతం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది, రివర్ ఫ్రంట్ వ్యూ ఉంటుందని చెప్పే ఉద్దేశంతో క్రమంగా అది బడుగుల చేతిలోంచి బడాబాబుల చేతిలోకి వెళ్ళిపోయింది. బడాబాబుల చేతిలోకి వెళ్ళిన వెంటనే అక్కడ పెద్ద పెద్ద ఆశ్రమాలు, గెస్ట్ హౌసులు నిర్మించారు. ఈ నిర్మించడం కూడా వారు కొంతమంది అయితే నదీ జలాల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూడా కాంక్రీట్ వేసి తమ ఆక్రమణ కొనసాగించారు. ఇలా నిర్మించిన వాటిలో విచిత్రంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న భవనం కూడా ఉంది. అయితే ఈ భవనం ఉండటం అనేది తప్ప అంటే అది ముమ్మాటికి తప్పే. అక్కడ దాదాపు మీకు కృష్ణ ఈ గుంటూరు మధ్యన ఈ కరకట్ట ప్రాంతంలో ఒక రకంగా చెప్పాలంటే కృష్ణానది కృష్ణా జిల్లా పరిధికి వచ్చేటప్పటికీ 48 భవనాలు, అలాగే గుంటూరు జిల్లా పరిధికి వచ్చేటప్పటికీ 18 భవనాలు అక్కడ నిర్మించారు. దీంట్లో ఒక అతిపెద్ద న్యాచురోపతిక్ హాస్పిటల్ కూడా ఉంది, అంటే ప్రకృతి వైద్యశాలగా దాన్ని చెప్పుకుంటున్నారు. అది దాదాపు 250 బెడ్డెడ్ హాస్పిటల్గా అది నిత్యం అక్కడ 2000 మంది వస్తూ ఉంటారు. వారితో సహా ఈ భవనాల్లో నిర్మించే వారందరూ విసర్జించే వ్యర్థాలన్నీ కూడా కృష్ణానదిలోనే కలుస్తున్నాయి. ఇది ఒక తీవ్రమైన ఉల్లంఘన. అయితే మరో ఉల్లంఘన ఏమిటంటే, అసలు ఈ కట్టడాల నిర్మాణం అనేది అక్రమం అని చెప్పి 2015 జనవరిలో ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు స్వయంగా చెప్పడమే కాకుండా 2 లాంచీలలో విజయవాడ ప్రాంతానికి చెందిన అన్ని వార్తా సంస్థలు, పత్రికలకు సంబంధించి, అలాగే టీవీ ఛానల్కి సంబంధించిన విలేకరులందరినీ కూడా తీసుకువెళ్ళి మార్గ మధ్యలో అక్కడ నిర్మించిన ఈ భవనాలన్నింటినీ కూడా చూపిస్తూ, ఇవన్నీ కూడా అక్రమంగా నిర్మించినవే, వీటిని మేము కూల్చివేస్తున్నాం, వీటికి మేము నోటీసులు ఇస్తున్నామని చెప్పి చెప్పడమే కాకుండా 2015 ఫిబ్రవరి 5వ తేదీన రెవెన్యూ శాఖ వారితో
వాటి కూల్చివేతకు నోటీసులు కూడా ఇప్పించారు. అంటే ఇక స్పష్టంగా మనకి ఏమవుతుందంటే అక్కడ నిర్మించినవన్నీ కూడా అక్రమ కట్టడాలే అని చెప్పి, అయితే అనూహ్యంగా ఈయన నోటీస్ ఇచ్చిన కొంతకాలానికి చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు తర్వాత హడావుడిగా మూటాముళ్ళే సర్దుకొని విజయవాడ వచ్చేయటం, ఆ తర్వాత ఆయనే ఈ అక్రమ కట్టడంగా తన మంత్రివర్గ సహచరుడు చెప్పిన భవనంలో మకాం వేయటం జరిగింది. ఆ తర్వాత ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు, ఆ నోటీసులు ఏమైపోయినాయో ఎవరికీ తెలియదు. ఎవరూ కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేసినట్లు చేసిన దాఖలాలు కనిపించలేదు. అయితే వారు తొలగించినా తొలగించకపోయినప్పటికీ కూడా అక్కడ జరిగింది ఏమిటంటే, ఖచ్చితంగా అనేక రకాల చట్టాలను ఉల్లంఘించి ఆ భవనాలను నిర్మించారు. నిజానికి రిజర్వ్ కన్జర్వేటరీ యాక్ట్ దీని ప్రకారం నదిని ఆనుకొని 500 మీటర్ల వరకు అంటే దాదాపు 1/2 కిలోమీటర్ వరకు ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆరైతే ఒక 4 ఏళ్ల క్రితం ఇచ్చిన ఒక తీర్పులో వాళ్ళు ఏం చెప్పారంటే, నదీ తీరాన దాదాపు 200 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించాము, అక్కడేం నిర్మించకూడదని చెప్పన్నారు. కానీ కృష్ణా కరకట్ట వద్ద నిర్మించిన భవనాలన్నీ కూడా ఇంచుమించు నదీ జలాలను ఆనుకునే ఉన్నాయి. కానీ ఇది ఎవరికి కూడా ఒక పెద్ద ఉల్లంఘనగా కనిపించటం లేదు. అంతేకాకుండా ఇక్కడ మరి ఇంకొక అంశం ఏంటంటే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ 1996 మార్చి 8వ తేదీన విడుదల చేసిన జీవో 111 ప్రకారం నదికి సమీపాన ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు, ఈవెన్ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా వెయ్యకూడదు. ఆ ఉల్లంఘన కూడా జరిగిపోయింది. ఈ ఉల్లంఘనలు చేసిన వారు అక్కడ నివాస ప్రాంతాలను కూడా నిర్మించారు, ఆసుపత్రులను నిర్మించారు. అయితే ఈ నివాసాలు వేటికి కూడా డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. వీరు వాడే ప్రతి నీటి చుక్క కూడా నదీ తీరాన ఇంకిపోతే నీటిలో ఇంకిపోయి సముద్ర జలాలను కలుషితం చేస్తుంది, లేకపోతే వీరే నేరుగా తీసుకువెళ్ళి ఆ వ్యర్థాలను తీసుకువెళ్ళి నదీ జలాల్లో కలిపేస్తున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో అంటే ఈ కృష్ణా కరకట్ట ప్రాంతంలో నదీ జలాల పొల్యూషన్ అనేది చాలా తీవ్రంగా ఉంది అని చెప్పి దాదాపు మీకు 3 ఏళ్ల క్రితం నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒక నివేదిక కూడా ఇచ్చారు. వీరి నివేదిక ప్రకారం గుంటూరు జిల్లా అమరావతి వద్ద కృష్ణా జిల్లాలో BOD 1.4 మిల్లీగ్రాములు ఉండగా, అదే నీటిలో కరకట్ట వద్ద BOD 2.6 మిల్లీగ్రాములకు పెరిగిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ బీఓడీ అనేది 2 మిల్లీగ్రాముల కన్నా తక్కువే ఉండాలి. కానీ కృష్ణానది కరకట్ట వద్ద అంటే చంద్రబాబు నాయుడు గారు తదితరులు నివసిస్తున్న ఈ ప్రాంతంలో ఈ బీఓడీ అనేది 2.6 మిల్లీగ్రాముల వరకు ఉంది అనేది అధికారికంగా ఇచ్చిన నివేదిక. దీంట్లో ఈ నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియా వైరస్లు ప్రోటోజోవా యూనిట్లు ఎక్కువ శాతంలో ఉన్నట్లు కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా వారు ఇచ్చిన ఒక కొటేషన్ దాంట్లో చెప్పిన ఒక అంశం ఏంటంటే, కంటికి కనిపించని ఈ క్రిములతో కూడిన కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ మోస్ట్ ప్రాబబుల్ నంబర్ ప్రతి 100 మిల్లీలీటర్లకు అమరావతి వద్ద జలాల్లో అంటే ఈ కృష్ణా జలాల్లో 150గా నమోదు కాగా, అది కరకట్ట వద్ద 210గా నమోదయ్యింది. అంటే ప్రమాదకరమైన క్రిములతో కూడిన ఈ నీళ్లు తాగటానికి ఏమాత్రం యోగ్యంగా లేవు, పానయోగ్యంగా లేవు అని చెప్పి కూడా ఈ పొల్యూషన్ బోర్డు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ ప్రాంతాల్లో తిష్ట వేసిన పెద్దవారందరూ కూడా అతిక్రమణలు చేయటమే కాకుండా పవిత్రమైన జలాలను కూడా అపవిత్రం చేస్తున్నారు. ఒకవైపు కృష్ణానదికి హారతలు ఇస్తున్నామని చెప్పి చెప్పుకునేవాళ్ళు, మరోవైపు కృష్ణానదిని
తమ వ్యర్థాలతో కలుషితం చేస్తున్నారు. అయితే వీరిని అక్కడి నుంచి కదిపే ప్రయత్నాన్ని ఎవరూ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరైతే చట్టాలు చేస్తారో వారే అక్కడ ఉన్నారు కాబట్టి వారిని కదపడం అనేది అసాధ్యమైన పనిగా కనిపిస్తోంది. కాబట్టి ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో కృష్ణా గుంటూరు మధ్య జలాలను కలుషితం జరుగుతుంటే ఆ జలాలనే తాగుతున్న విజయవాడ గుంటూరు పౌరులను ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడలేరు. మీరు గమనించారు లేదు, ఒకసారి విజయవాడ రండి. విజయవాడ మున్సిపాలిటీ వారు సరఫరా చేస్తున్న నీరు ఎంత మురికిగా ఉంటుందంటే అంత మురికిగా ఉంటుంది. ఎవరో కూడా దాన్ని తాగే సాహసం చేయటం లేదు. అంటే దీని అర్థం నదీ జలాలు ఆ రకంగా పూర్తి స్థాయిలో కలుషితంగా మార్చారు ఈ ఆక్రమణదారులు.